శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆలోచన చేస్తూ వివిధ వార్డులు వివిధ ప్రాంతాల గ్రామాలు పర్యటనలు చేస్తూ ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు కోసం నిరంతరం వార్డు పర్యటన పేరిట ప్రజల మధ్యన ఉంటూ ఒక శాసనసభ్యుడు గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా సమస్యలు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయాలనే ఒక ఆలోచనతో ఈ వార్డు పర్యటన పేరిట వార్డుల్లో తిరగటం, ప్రత్యక్షంగా ప్రజలు చూపించిన సమస్యలు, ప్రజల అవసరాలని గమనిస్తూ ఆ సమస్యలన్నీ కూడా గుర్తించి అధికారుల చేత ఆమోదం చేయించి టెండర్లు పిలిపించి ఒక 100 పనులు గత నెల శంకుస్థాపన పెద్దలు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు మార్చులు బొత్స సత్యనారాయణ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో ఒక 2-3 పనులు పూర్తయ్యి ఇంకొన్ని పనులు ప్రారంభ దశలో ఉండి ప్రారంభమయ్యాయని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఇంకా ప్రారంభం కాని పనుల్ని వెను వెంటనే ప్రారంభించాలని చెప్పటం, ఈ మధ్య కొన్ని రోజులు ఇసుక కొరత వలన పనులు ప్రారంభించలేకపోమని కాంట్రాక్టులు చెప్పటం, మరి ఇప్పుడు ఇసుక దొరుకుతున్న పరిస్థితిలో ఎక్కడా కూడా ఆలస్యం చేయకుండా అన్ని పనులు ప్రారంభించమని చెప్పడం జరిగింది. అలానే మరొక 100 పనుల్ని గుర్తించి వాటికి కూడా అధికారుల చేత ఆమోదం చేయించి టెండర్ల ప్రక్రియ కొన్ని పనులు పూర్తి చేసి కొన్ని పనులకి టెండర్లు పిలవడం జరిగింది. అవి కూడా త్వరలో పెద్దల మంత్రి బొత్స సత్యనారాయణ గారి చేతుల మీదుగా ద్వితీయ శత శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమాన్ని కూడా విజయనగరంలో చేస్తామని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా ప్రజలకి సేవ చేయాలనే తలంపుతో ఒక సామాన్యుడు శాసనసభ్యుడైతే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడగలదో నిరూపణ చేయటానికి చేస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెబుతూ, అలానే గత ఎండాకాలంలో ఈ పట్టణంలో ప్రజలు మంచినీటి కోసం అల్లాడిపోయిన తల్లడిల్లిపోయిన పరిస్థితులు చూసిన పరిస్థితిలో రేపు ఎండాకాలంలో తాగునీటి సమస్య లేకుండా చేయాలనక దూరాలోచన చేస్తూ అధికారులను కూడా సమాయత్తం చేస్తూ దానికి అనుగుణంగా ఒక 100 బోర్లు త్వరలోనే 100 రోజుల్లో 100 తాగునీటి బోర్లని ఈ విజయనగర పట్టణంలో ప్రారంభించడం జరుగుతుందని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. అనతి కాలంలోనే ఇచ్చిన హామీల్ని చూచా తప్పకుండా అమలు చేయాలనక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అత్యంత వేగంగా ఆయన ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో తెలియజేసిన నవరత్నాలు కానీ ఇతరత్ర ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఒకటి ఒకటిగా ప్రజలకు అందజేస్తున్న పరిస్థితిలో ప్రతిపక్ష పార్టీ 6 నెలల కాలం కూడా ఓపిక పట్టలేని పరిస్థితి. ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చరిత్ర మనం చూస్తుంటే ఎన్టీ రామారావు గారు 94లో అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల పాటు కూడా ఆయన ఉండలేక ఆయన పదవి నుంచి దించి ముఖ్యమంత్రి అయిన వైనం. అలానే మరి ముఖ్యమంత్రిగా ఈ 6 నెలల కాలం పాటు లేకుండా ఖాళీగా ఉన్న పరిస్థితిలో ప్రతిపక్ష పార్టీ నాయకునిగా బాధ్యతాయుతంగా నా ప్రతిపక్ష పార్టీ అధినేత పాత్ర వహించవలసిన పరిస్థితిలో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఆలోచన ప్రజల్ని తప్పు ఆలోచనలో తీసుకెళ్ళి సానుభూతి పొందాలి, ప్రభుత్వం మీద బురద జల్లాలన్న ఆలోచన చేస్తున్న పరిస్థితి కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, అందులో భాగమే మొన్నటి ఇసుక దీక్ష అని మేము చెబుతున్నాం. మరి ఈ ఇసుక కోసం గత ప్రభుత్వం మీ హయాంలో ఎందుకు మీ శాసనసభ్యుడు ఒక మహిళా ఎంఆర్ఓని
కొట్టవలసిన పరిస్థితి వచ్చింది అంటే ఆ రోజు ఇసుక మీరు దొరకనీయని పరిస్థితిలో అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యంగా ఇసుక తీసుకెళ్తున్నారు అన్న దానికి ఇది సాక్ష్యం చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాం. ఏదో రూపేణా ఆత్మహత్యలు చేసుకున్న వ్యక్తులను కానీ ఏదో రూపేణా చనిపోయిన వ్యక్తులను కానీ ఇదేదో ఇసుక దొరక్క మరణిస్తున్నట్టు చిత్రీకరణ చేసే పరిస్థితిలో మొన్న మీ దీక్షలో మీ తాలూకా కార్యకర్తలు నాయకులు తప్ప నిజమైన భవన కార్మికులు ఎవరూ లేనందున ఇగో భవన కార్మికులు మా వెన్నంటున్నారని చెప్పడానికే ఒక వ్యక్తిని గొడ్డ సుత్తి పట్టుకొని మీ పక్కన కూర్చోబెట్టుకున్నారా తప్ప అతను మినహాయించి వచ్చిన ప్రజలందరూ మీ కార్యకర్తలు నాయకులే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాం. మీకు అనుకూలమైన వ్యక్తులను తీసుకొచ్చి మీకు అనుకూలమైన ప్రసంగాలు చేయించి ప్రజలను మభ్యపెట్టే ఆలోచన మాత్రం మానుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అని చెబుతూ ఈరోజు బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా ఈ రాష్ట్ర అభివృద్ధే రాష్ట్ర ప్రజల సంక్షేమమే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి పరిపాలన కొనసాగుతుంది. రేపు 19వ తారీఖు నుంచి జరగబోయే 18వ తారీఖు నుంచి జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో పోలవరం పూర్తి చేయడానికి కావాల్సిన నిధుల కోసం కానీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా నినాదం కానీ పార్లమెంట్లో ప్రస్తావించాలని నిన్నటి రోజున పార్లమెంటు సభ్యులందరికీ దశ దిశ నిర్దేశించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. 8వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీషు విద్యను ప్రవేశపెట్టి ఇంగ్లీషు నాలెడ్జ్ ప్రతి ఒక్కరిలో కావాలి రావాలన్న ఒక ఆలోచనతో ఒక మంచి ఆలోచన చేస్తున్న సందర్భంలో దాన్ని కూడా రాజకీయం చేస్తూ మాతృభాషను రక్షించాలనే నినాదం తెస్తున్న పెద్దలకి ఇంగ్లీషు విద్యని నేర్పుతున్న ఇంగ్లీషు మీడియంనే బోధిస్తున్న కార్పొరేట్ స్కూల్స్ని కాలేజీల్ని ఎందుకు మీరు వ్యతిరేకించలేదని అడుగుతున్నాం. మరి ఈరోజు ప్రభుత్వం తెలుగు సబ్జెక్టుని తీయలేదే, తెలుగు ఉంచుతూ మిగిలిన సబ్జెక్టుల్ని ఇంగ్లీషులో బోధించాలని ఈరోజు ఒక పేదవాడు ఒక కార్మికుడు ఒక కర్షకుడు తన సొంత సంతోషాలను వదిలిపెట్టుకొని ఆయన సొంత కోరికలను మానుకొని పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్లో చదివిస్తూ ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారంటే ఇంగ్లీష్ మీడియంకి ఉన్న ప్రాధాన్యత గుర్తించే ప్రభుత్వం ఈ విధంగా ఆలోచన చేసిందన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ మరి కేవలం కార్పొరేట్ స్కూల్స్ నడుపుతున్న నారాయణ లాంటి వారి స్కూల్స్ ఎక్కడైనా మూతపడతాయేమో అటువంటి స్కూల్స్కి ప్రాధాన్యత తగ్గి వారి వ్యాపార వ్యవహారాలు తగ్గిపోతాయేమో ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఈ విధమైన దుష్ప్రచారాన్ని చేస్తున్నారన్న విషయాన్ని కూడా మీ ద్వారాగా ప్రజలు తెలియజేస్తున్నాం. బీసీలంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమ లేదని చెబుతున్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎన్నికల ముందు ఏలూరులో బీసీ సదస్సు నిర్వహించి ఇన్ని సీట్లు నేను కేటాయిస్తాను బీసీలకని చెప్పి మాట తప్పకుండా అన్ని సీట్లు కూడా బీసీలకు ఇచ్చి ఒక ప్రాంతంలో ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి క్యాస్ట్లకి బలం ఉన్నప్పటికీ బీసీలకే అక్కడ టిక్కెట్లు ఇచ్చిన పరిస్థితి. అనంతపురం పార్లమెంటు సీటు ఒక బీసీకి ఇచ్చి ఒక సామాజిక బలం ఉన్న ఒక కులం నుంచి పోటీ చేసిన వాళ్ళని ఓడించిన పరిస్థితి గమనించండి చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తున్నాం. అలానే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి పూర్తి స్థాయి రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక ప్రభుత్వంలోనే కాదు ఇతరత్రా కూడా వారికి తగిన ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు. మీలాగా మాయ మాటలు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి పబ్బం గడుపుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాం. ఇంకా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా వెళ్తుంటే ఈ రాష్ట్రంలో ఒకే ఒక సీటుకి పరిమితమైన జనసేన పవన్ కళ్యాణ్ గారి
దారి ఎటెళ్తుందో ఆయనకే తెలియని పరిస్థితి. ఎప్పుడు ఏది మాట్లాడతారో, ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలియని పరిస్థితిలో ప్రజల్లోకి వెళ్ళి ఒక రాజకీయ పార్టీని పెట్టి ప్రజల తీర్పును కోరుతూ వెళ్ళిన మీకు ప్రజలు తిరస్కరించిన పరిస్థితి తేటతలమైన పరిస్థితిలో ఒకరోజు మీకున్న వ్యక్తిగత కోరికలను ఆలోచనలను తీర్చే వ్యక్తులతో కలిసిమెలిసి ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలు నమ్మరని కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తూ, మరి గత ప్రభుత్వంలో ఓటేయండి తెలుగుదేశం పార్టీకి అని చెప్పిన మీరు 5 సంవత్సరాల కాలం ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందినప్పటికీ ఒకరోజు కూడా ప్రభుత్వాన్ని నిలదీయలేని పరిస్థితిలో ఈ 6 నెలల కాలంలోనే మీరు ప్రభుత్వ పనితీరుని నిర్ణయించి ప్రభుత్వాన్ని విమర్శించడం శోచనీయం అని పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తూ, నిజంగా మీకు ప్రజాసేవ చేయాలంటే రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల్లోకి రండి పవన్ కళ్యాణ్ గారు అని చెబుతూ, రాజకీయానికి మీరు అవసరం లేదని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొన్న ఎన్నికల్లో తీర్పిచ్చిన పరిస్థితిని కూడా గమనించండి పవన్ కళ్యాణ్ గారు అని చెబుతూ, ఇది ఒకటే కాదు విజయనగరం శాసనసభ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయవలసి ఉంది. గత ప్రభుత్వం ప్రధాన రహదారుల్ని విస్తరిస్తామని చెప్పి పనులు ప్రారంభించి సగంలో వదిలివేసిన పరిస్థితిలో, అనేక మంది న్యాయస్థానాలను ఆశ్రయించిన పరిస్థితిలో మేము వారందరితో ఒక బాధ్యత గల శాసనసభ్యునిగా సంప్రదించి వారిని కోర్టుల్లో ఉన్న వాద్యాల్ని విరమించుకునేటట్టు చేస్తూ ఆ రోడ్లను కూడా త్వరలోనే పూర్తి చేసే ఆలోచన మేము చేస్తున్నామని చెబుతూ, దీనికి తగ్గట్టుగా మన సంబంధిత అధికారులు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్న పూర్తి స్థాయిలో బాధ్యతగా పనిచేస్తున్న పరిస్థితిలోనే ఈ పనులన్నీ కూడా పూర్తవుతాయని, అలానే ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది, అందులో భాగంగా 2020 ఉగాది రోజుకి ఇల్లు లేని పేదలకి ఇంటి స్థలం ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్న పరిస్థితిలో అనేక మంది దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ఇంకా మిగిలిపోయిన అర్హులై మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని కూడా దరఖాస్తులు చేయమని చెప్తున్నారు. అది ప్రజల్ని వినియోగించుకోమని కోరుతున్నాం. రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఇతరత్ర ఉన్న సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోమని కోరుతూ, మీకు ఒకవేళ తెలియని పరిస్థితిలో ఏ విధంగా దరఖాస్తులు చేసుకోవాలో, ఏ అధికారిని కలవాలో, ఏ ఆఫీస్కి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో స్థానికంగా ఉన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని సంప్రదిస్తే మీకు ఉపయోగపడతారని ప్రజలందరికీ తెలియజేస్తూ, అలానే వార్డు వాలంటీర్లు, వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగాలు కూడా ఉద్యోగస్తులు కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేటట్టు కృషి చేస్తున్నారు. వారిని కూడా సంప్రదిస్తే పూర్తి స్థాయి సమాచారం మీకు అందుతుందని మీ ద్వారాగా ప్రజలకు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్.